ఎటు చూసినా ఇసుక, ఎక్కడకు వెళ్ళినా ఇసుక డంపులు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ అనుకుంటున్నారా? విజయనగరం జిల్లా మెంటాడ మండలం పిట్టాడ గ్రామంలో ఇసుక ఎడార్లను తలపిస్తున్నాయి. కనుచూపు మేరల్లో ఇసుక నిలువలే కనిపిస్తున్నాయి. కొందరు ఇసుకతో వ్యాపారం చేస్తుండగా ఇంకొందరు ఎప్పుడో ఇల్లు నిర్మాణం కోసం ఇప్పటి నుంచే ఇసుక నిలువలు చేస్తున్నారు. స్థానిక వైసీపీ నేతలు కనుసనల్లో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తహసీల్దార్ డి రవి మాట్లాడుతూ ప్రభుత్వ ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు ఇసుక తరలింపుకు తాత్కాలిక అనుమతులు ఇస్తున్నామన్నారు. ఇసుక తరలిస్తే నిర్మాణం తప్పకుండా ఉండాలి, నిర్మాణం లేకపోతే అట్టి వారిపై కేసు నమోదు చేస్తామన్నారు. ఇసుక నిల్వలకు అనుమతి లేకపోయినా, ఇసుక అమ్మినా, అధిక మొత్తంలో ఇసుకను నిల్వ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక్కడ మాత్రమే ఇసుక తీసుకోవడానికి అనుమతి ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇటీవల కాలంలో మనకి ప్రభుత్వం నుంచి పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా చాలా ఇల్లు శాంక్షన్ అయ్యాయి. దానికి కావలసిన ఇసుకను తీసుకోవడానికి అనుమతి అనేది సంబంధిత ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంతకుమించి ఎవరికి ఇసుక తీసుకోవడానికి అనుమతి లేదు. అయితే ఈరోజు పిట్టాడ గ్రామంలో కొంతమంది అక్రమంగా ఇసుకని స్టాక్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇది చాలా తప్పుది. కాబట్టి దీని మీద ఎవరైతే మా అనుమతి లేకుండా ఇసుకని, ఇల్లు కట్టకుండా అనుమతి ఏది లేకుండా ఇసుకని దొంగతనంగా స్టాక్ చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను పోలీసు వారిని తప్పకుండా కోరుతాను. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నా పేరు ఆశ్రమం నుండి నేను చిట్టాడ గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అయితే ఇప్పుడు ఆ గ్రామంలోని ఇసుకకి ఇప్పుడు మేము నూతనంగా గృహాలు కడుతున్నారు కదా, అటువంటి వాటికి పర్మిషన్ ఇస్తున్నాము. అదేవిధంగా ఇంకెవరైనా ఉంటే వాటి అవసరమైన వాళ్ళకి మేము ఇస్తున్నాం. కానీ మేము ఇచ్చింది 5, 6, 10 అంతకుమించి 40, 20 లోన్ల కింద అటు కింద మేము పర్మిషన్ అయితే ఇప్పటివరకు ఇవ్వలేదండి. మేము దానికి సంబంధించి ఫైల్ కూడా మేము మెయింటెనెన్స్ చేస్తున్నాం. ఎవరికి ఎన్ని ఇస్తున్నాం అని కూడా మేము ఫైల్ చేసుకుంటున్నాం. మేము ఇక్కడ డంపింగ్ కూడా మేము ఎవరికి ఎటువంటి పర్మిషన్స్ అనేది కూడా మేము ఇవ్వలేదు. అదే విషయం మిగతాది MRO సార్ దృష్టిలో ఉంటుందండి. ఓకే.